హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు థర్డ్ వాయిస్ తాజాగా తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఒక్కొక్కటిగా గమనిస్తే టార్గెట్ హుజూరాబాద్ ఇప్పటివరకు చెప్పుకుంటూనే ఉన్నాం రోజు రోజుకి మీరు టీవీ ఛానల్లో ఏ బ్రేకింగ్ చూసినా ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఏ రాజకీయ నాయకుడు మారుతున్నా కానీ దాని వెనక ఖచ్చితంగా హుజూరాబాద్ ఎన్నికలే అజెండాగా ఉంటుంది తాజాగా చూస్తే మోత్కుపల్లి నరసింహులు ఈయన దాదాపు ముప్పై ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేశారు సీనియర్ నాయకులు ఎక్కువ కాలం టీడీపీలో కొనసాగారు అంటే ఎన్టీఆర్ భావాలకు అయ్యి ఏదైతే టీడీపీలోకి వచ్చిన మోత్పల్లి అప్పటి నుంచి కూడా ఎక్కువ కాలం టీడీపీలో ఉన్నారు ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈయన ఎప్పుడైతే పార్టీ నుంచి బయట పంపించేశారో అప్పటి నుంచి కూడా మోత్కుపల్లి ముఖ్యంగా బీజేపీలో కొనసాగుతూనే ఉన్నారు బీజేపీలో చేరడం ఇప్పటివరకు కూడా బీజేపీలో ఉన్నారు తాజాగా బీజేపీ నుండి ఆయన రాజీనామా చేసి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు ముఖ్యంగా అందులో ఆయన కొన్ని విషయాలు మాట్లాడారు మోత్కోపల్లి నరసింహ గారు మీరు ఏవైతే విషయాలు చెప్పారో అవన్నీ నిజంగా చాలా వినడానికి బాగున్నాయి మీ అనుభవంతో చెప్పిన మాటలు కానీ ఏవైతే అన్ని మాటలు చెప్పిన తర్వాత కొన్ని పదాలు కూడా మీరు వాడారు ఆ ఒక్కటే మీ రాజకీయ అనుభవాన్ని పక్కన పెట్టి ఆ మాటలు మీరు మాట్లాడారా అనిపిస్తుంది ఎందుకంటే ముఖ్యంగా మీరు రెండు నెలల క్రితం ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఈటల రాజేంద్ర గురించి ఆ వ్యాఖ్యలు విన్నప్పుడే దాదాపు అందరికి అర్థమైపోయి ఉంటుంది ఏంటంటే ఈటలు ఎప్పుడైతే బీజేపీలోకి వచ్చారో అప్పుడు మోత్కపల్లి నరసింహులు బీజేపీ నుంచి బయటకు వెళ్ళిపోతారని ఆ వీడియో అప్పటి మోత్కపల్లి నరసింహులు వ్యాఖ్యలు చూసిన వారికి ఎవరికైనా అర్థమవుతుంది అయితే ఆ తర్వాత ఆ రెండు నెలల తర్వాత జరిగిన పరిణామాలు అనుకున్నట్టుగానే ఈటల బీజేపీలో రావడం ఎప్పుడు మోత్కపల్లి నరసింహులు బయటికి వెళ్తారా అని అందరూ రాజకీయ పరంగా కొంత అవగాహన ఉన్న వాళ్ళందరూ అనుకునే ఉంటారు అదే జరిగింది కానీ కొంచెం లేట్ అయింది ఒక రెండు నెలల గ్యాప్లో ఈరోజు జరిగింది అది ఆయన బీజేపీ నుంచి బయటకు వచ్చారు ముఖ్యంగా మోత్కపల్లి నరసింహులు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు ఈటల రాజేందర్ గురించి ఈటెల రాజేందర్ చేసేది ఆత్మ గౌరవం కోసం కాదు ఆత్మ గౌరవం కాదు అది ఆత్మ వంచన అంటున్నారు ఆయన ముఖ్యంగా గోసి కూడా పెట్టలేని ఈటల రాజేంద్ర ఇప్పుడు ఏడు వందల ఎకరాలు ఎలా సంపాదించారనేది ఆయన ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు దాంతోపాటు ఏదైతే తన మంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా దళితులను పట్టించుకోలేదు దళితుల గురించి మాట్లాడలేదు గత క్యాబినెట్లో కూడా దళితులు మంత్రిగా లేనప్పటికీ కూడా ఏమాత్రం కూడా ఈటల రాజేంద్ర మాట్లాడలేదు ఇప్పుడు చూస్తే ఆయన ఏదో దళిత బంధువుగా మాట్లాడుతున్నారు దళితను ఉద్ధరించే వాళ్ళ మాట్లాడుతున్నారు ఇది సరైనది కాదు కేవలం ఈటల రాజేంద్ర ఆత్మ గౌరవం కోసం చేస్తున్నది కాదు పాదయాత్ర కానీ ఎన్నికల్లో పోటీ కానీ ఇదంతా కూడా ఉత్తి మాటలే వంచన చేశారు ఆయన అయితే ఇవన్నీ కూడా రాజకీయ నాయకులు ఆయా ప్రత్యర్థుల మీద చేసే ఆరోపణలే కానీ ప్రధానంగా ఇప్పుడు ఆరోపణలు కాస్త ఒకరిపై ఒకరు విమర్శలు కాస్త పార్టీ నుంచి బీజేపీ నుంచి మోత్కపల్లి నరసింహులు బయటకు వచ్చేలా చేసింది కనీసం నేను ఒక దళితుడుగా ఉన్నాను ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది ముప్పై సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా చేశాను నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఈటల రాజేంద్రని ఎలా మీరు బీజేపీలోకి తీసుకుంటారని ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు అంతేకాదు బీజేపీ మీద కూడా కొన్ని కామెంట్స్ చేశారు దళితులకి బీజేపీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఇంత అనుభవం ఉన్న నన్నే పట్టించుకోవడం లేదు బీజేపీలో ఈటల రాజేంద్ర వస్తున్న విషయం నాతో చర్చించలేదు నా అభిప్రాయం కూడా తీసుకోలేదని చెప్పేసి కూడా మోత్కపల్లి నరసింహులు చెప్తున్నారు మొత్తానికి అందరికీ తెలిసింది ఏంటంటే ఈటల రాజేంద్ర ఎప్పుడైతే బీజేపీలోకి వస్తున్నారో ఆ విషయం మోత్కపల్లికి ఇష్టం లేదు ఈ విషయంలో ముఖ్యంగా హైకమాండ్ కూడా మోత్కొల్ నరసింహంతో మాట్లాడి ఆయన ఒప్పించి ఈటెల రాజేంద్ర విషయంలో కొంత సానుకూల వాతావరణం తీసుకొచ్చి ఇద్దరి మధ్య ఆ గ్యాప్ లేకుండా ఆ సఖ్యత తీసుకొచ్చిన తర్వాత ఈటలని బీజేపీలోకి తీసుకున్నట్టయితే ఈ పరిణామాలు ఈ పరిస్థితి ఉండేది కాదు అంటే మోత్కొల్ నరసింహులు బీజేపీ నుంచి వెనక్కి వచ్చే పరిస్థితి ఉండేది కాదు కానీ అవేం చేయలేదు మోత్కపల్లిని బొజ్జగించే ప్రయత్నం చేయలేదు అదేవిధంగా ఎన్నికల స్ట్రాటజీలో భాగంగా ఈటెల రాజేందర్ని బీజేపీలోకి తీసుకున్నారు దీంతో ఒక్కసారిగా అనుకున్నట్టే బ్లాస్ట్ అయింది ఈటలు ఎంటర్ అయ్యారు మోతుకుపల్లి బయటకు వచ్చారు బీజేపీ మీద అనేక కామెంట్స్ చేశారు దళితులను పట్టించుకోవట్లేదు ఇవన్నీ కూడా బీజేపీ మీద ఏదైతే విమర్శలు చేశారో అంతే స్థాయిలో ఈటల మీద కూడా విమర్శలు చేశారు వ్యక్తిగతంగా ఆయన కొన్ని వేల కోట్లు తినేశారని చెప్పేసి కూడా విమర్శలు చేశారు ఇలా బీజేపీని ఈటల్ని టార్గెట్ చేస్తూ మోతుకుపల్లి బీజేపీ నుంచి అయితే బయటకు వచ్చేశారు బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏదైతే మీడియాతో మాట్లాడారో ఆ మాటల్లోనే దళితులకు సీఎం కేసీఆర్ ఏదైతే పది లక్షల రూపాయలు ఏదైతే దళిత బంధు పేరుతో ఆయన పథకం పెట్టారో ఇది నిజంగా దళితుల జీవితాలను మార్చేస్తుంది దళితుల భౌతర్యాన్ని మార్చేస్తుంది ఇంత పెద్ద ఏదైతే ఇంత పెద్ద మొత్తంలో పది లక్షల రూపాయలు రావడం అంటే చిన్న విషయం కాదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది దాంతోపాటు ఏదైతే ఈ విషయంలో దళిత బంధు పథకానికి సంబంధించి తాను రైతు బంధు విధి విషయంలో ఏ విధంగా అకౌంట్లోకి డబ్బులు వెళ్ళాయో అదేవిధంగా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకే దళితుల అకౌంట్లోకి ఈ పది లక్షలు చేరేలాగా ఉండాలనే సలహా నేను కేసీఆర్కే ఇచ్చాను ఆయన సలహా పాటించి ఈ విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారనేది కూడా చెప్పడం జరిగింది దీంతోపాటు కేసీఆర్పై ఒక రకంగా అనేక రకాలుగా ప్రశంస జల్లులు కురిపించారు మోత్కుపల్లి దళితులకి ఉద్ధరిస్తున్నారు దళితులను ఎంతో చేస్తున్నారు ఈ పథకం అనేది దళితుల జీవితాలను మార్చేస్తున్నారు అని ఇవన్నీ బాగానే ఉంది కానీ ఇలా అన్ని విషయాలు ఒక పక్క అనుకున్నట్టుగానే టార్గెట్గా ఈటల బీజేపీని టార్గెట్ చేస్తూనే కేసీఆర్పై పొగడ్తలు కురిపించిన మోత్కుపల్ నరసింహులు ఒక మాట అన్నారు ప్రధానంగా ఏదైతే తాను రాజకీయ పార్టీలో ఎందుకు ఒక పక్క ప్రభుత్వమే చేస్తుంది ఏదైనా చేయాలంటే ప్రభుత్వమే చేస్తుంది ప్రతిపక్షంగా ఉండి ఏంటి ఉపయోగం అన్నట్టుగా ఆయన మాట్లాడారు అంటే ప్రభుత్వమే అన్నీ చేస్తుంది అన్నప్పుడు ఆయన ఇన్నాళ్ళు టీడీపీలో ఉన్నారు టీడీపీలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా ఉంటారు ఆ తర్వాత బీజేపీలోకి వచ్చి కొనసాగినప్పుడు ఇన్నాళ్ళు కూడా ఆయన ఒక పక్క ఏదైతే ప్రభుత్వం చేస్తున్న అనేక విషయాల మీద విమర్శలు కానీ పోరాటాలు కానీ చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు తాను అన్ని ప్రభుత్వమే చేస్తుందంటూ వ్యాఖ్యలు చేసిన మోత్కపల్లి నరసింహులకి ఆ విషయం ఇప్పుడు గుర్తొచ్చిందా ఈ విషయాన్నే పబ్లిక్ ఈరోజు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఇన్నాళ్ళు మీరు సైలెంట్గా ఆ రాజకీయ పార్టీలో కొనసాగారు ప్రజలు ముఖ్యంగా దళితుల్ని నమ్మించారు ఇప్పుడు పార్టీ నుంచి బయటకు రావడం కోసం కేసీఆర్ని మెప్పించడం కోసం ఆయనపై ప్రశంసలు కురిపించారు అంతవరకు ఉంది కానీ నేనేం చేస్తాను ప్రభుత్వమే చేస్తుందిగా అనుకు అనుకున్నప్పుడు ఈ నిర్ణయం ముందే తీసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కాదు ఎందుకంటే రాజకీయ పరంగా ఎప్పుడెప్పుడు మార్పులు ఏ విధంగా తనకి ఇష్టం లేని వాళ్ళు ఎప్పుడైతే ఆ పార్టీలోకి వచ్చారో ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళడానికి సహజంగా ఏ ఏ రాజకీయ నాయకుడైనా చూస్తూ ఉంటారు అదే పని మోత్కుపల్లి నరసింహులు కూడా చేశాడు దాంతోపాటు ముఖ్యంగా కేసీఆర్పై ప్రశంసలు కురిపించారు ఇలా కేసీఆర్ని ఒక్కసారిగా పైకెత్తేస్తున్న మోత్కపల్లి నరసింహులు ప్రధానంగా ఎనిమిది సంవత్సరాల క్రితం కేసీఆర్ కొన్ని కామెంట్స్ చేశారు దళితులకు సంబంధించి కొన్ని వరాలు కురిపించారు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందో రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి దళితుడే దళితుడిని మొదటి ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ ఏదైతే వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాల గురించి మోత్కపల్లి నరసింహులు ఎందుకు మర్చిపోయారు అంటే నాకు తెలిసి ఆయన లేదనుకుంటున్నాను ఎవరైనా గుర్తు చేసి ఉంటే దానికి అయితే సమాధానం చెప్తారు ఎందుకంటే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న మాట ఆయన మర్చిపోయారు ఒకవేళ ఆయన ఇచ్చిన మాటకు అనుగుణంగానే ఏకంగా దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తే దళితుల జీవితాలు మారిపోతాయి కదా ఒక పది లక్షల రూపాయలు అకౌంట్లోకి వేసి దళితుల్ని మార్చేస్తా ఉంటే ఎంతవరకు సాధ్యం ఏదైతే మోత్కపల్లి నరసింహులు గారికి దాదాపు ముప్పై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది ఎమ్మెల్యేగా పనిచేశారు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు పరిస్థితులు అర్థం కావట్లేదా ఒకవేళ అర్థం అయినా కానీ అర్థం కానట్టుగా నటిస్తున్నారా ఎందుకంటే హుజురాబాద్లో ఇప్పుడు అన్ని సామాజిక వర్గాల ఓట్లను పరిశీలిస్తే అందులో దళిత ఓట్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి దాదాపు నలభై ఐదు వేల నుంచి యాభై వేల ఓట్లు దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లే కనిపిస్తున్నాయి ఈ ఓట్లే టార్గెట్గా ఈరోజు ప్రభుత్వం రాజకీయాలు చేస్తుంది పథకాలు పెడుతుంది దళితులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది అదే బుట్టలో మోత్కుపల్లి నరసింహరావు కూడా పడ్డాడా అనిపిస్తుంది ఎందుకంటే ప్రజల్ని ఓటల్ని ఆకర్షించేందుకు దళితులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఎలాంటి స్కీమ్స్ పెడుతుందో ఆ స్కీమ్స్ ముఖ్యంగా ఎంతవరకు ప్రభావం చూపిస్తా అనేది పక్కన పెడితే రాజకీయ నాయకులు కూడా వాళ్ళ లబ్ధి కోసం పార్టీలు మారడం కోసం ప్రభుత్వాన్ని ప్రశంస జల్లులు కురిపించడం కోసం వెంటనే ఈ విధంగా అప్పటికప్పుడు పొగడటం దళితులను ఉద్ధరిస్తున్నారని చెప్పడం ఇలా పార్టీలు అయితే మారిపోతున్నారు కానీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా పార్టీలు మారడం అనేది ఒకప్పుడైతే అది పెద్దగా తప్పుగా భావించేవాళ్ళు ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి మారడం అంటే పెద్ద సెన్సేషన్ అయిపోయింది ఈరోజు రోజుకి ఒకరి పార్టీ మారినా కానీ పెద్ద పట్టించుకోవట్లేదు కానీ అపార అనుభవం ఉన్న రాజకీయ నాయకులే పార్టీలు మారే సందర్భంలో ఆయా సామాజిక వర్గాలపై చేస్తున్న కామెంట్స్ కానీ ఆయా సామాజిక వర్గాలని ప్రభుత్వాలు ఉద్ధరించేస్తున్నాయంటూ మాట్లాడుతున్న మాటలు కానీ చూస్తున్న వారికి అది దళితులైనా బీసీలైనా ఎస్టీలైనా ఎవరైనా కానీ ఆ సామాజిక వర్గాలని రాజకీయ నాయకులు ఇలా ఎన్నాళ్ళు వాడుకుంటారు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ముఖ్యంగా ప్రభుత్వాలు ఏదైతే పథకాలు పెడతాయో ఆ పథకాలకు సంబంధించి అదే విమర్శలు చేసే రాజకీయ నాయకులు ఆ పథకాలు సరిగా లేవు దీనివల్ల ప్రయోజనం లేదు వీళ్ళ జీవితాలు మారడం లేదు సామాజిక వర్గాల అనేది విమర్శలు చేసే రాజకీయ నాయకులు వారు పార్టీలు మారాలంటే వాళ్ళ ప్రభుత్వాల్లోకి వెళ్ళాలంటే మాత్రం ఆ పథకాలని మామూలు రేంజ్లో చూపించరు అవి నిజంగా జీవితాలు మార్చేసాయని చెప్పేస్తారు అదే చేశారు మోత్కపల్లి నరసింహులు మొత్తానికైతే ఈ ప్రభుత్వం దళితుల్ని ఉద్ధరిస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వంలోకి నేను వెళ్తున్నాను ముఖ్యంగా దళితుల్ని అవమానించింది కాబట్టి బీజేపీ వీడుతున్నారని చెప్పారు కానీ ప్రజలు ఎంతవరకు నమ్ముతారు కామెంట్స్ రూపంలో మోత్కపల్లి నరసింహులు బీజేపీ వేడడం అధికార టీఆర్స్లోకి రావడానికి ఒక రకంగా దాదాపు సిద్ధమైనట్టే దీనిపై మీరేం కామెంట్ చేస్తారో మీ అభిప్రాయం తెలియజేయచ్చు ఇది వాటి థర్డ్ వాయిస్ నమస్తే